క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తుమ్మలపల్లి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద క్రైస్తవ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి క్రైస్తవ నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆర్కేపీ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ క్రైస్తవులు హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం కులమత విద్వేషాలు రెచ్చగొట్టడం సబబు కాదని హితవు పలికారు. వైసీపీ సర్కారు అన్ని మతాలను సమన్యాయం చేస్తుందని, వైసీపీ ఎంపీగా ఉంటూ బీజేపీకి అంటగడుతూ ఇష్టానుసారంగా వ్యాఖ్యల్ని చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మతాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణ యొక్క వ్యాఖ్యల్లో రఘురామకృష్ణ కులాల మధ్య అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎంపీ కృష్ణరాజు గారు రఘురామ కృష్ణరాజు గారు చాలా తర్కానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా దేశ భద్రతకు సమైక్యతకు విరుద్ధంగా వారు వ్యాఖ్యలు చేశారు. మరి క్రైస్తవ దేవాలయాలు ఎక్కువైపోతున్నాయి కనుక వాటిని తగ్గించాలి అని వారు మాట్లాడారు. నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారం టెంపుల్స్ ఉండాలని మాట్లాడడానికి ఆయనకేం అధికారం ఉందండి? ఆయా ప్రాంతాల భక్తులు వాళ్ళ వాళ్ళ అవసరం కూడా ఇష్టదై వాళ్ళ దేవాలయాలు కట్టుకుంటారు. ఈయనెవరు చెప్పడానికి ఇన్ని దేవాలయాలు ఉండొద్దు ఇన్ని ఉండాలంటే ఆయన కాస్తన్న సిగ్గుసారి ఉండాలి నేను చెప్తున్నాను. ఆ నర్సాపురంలో ఆయనకు పడ్డవన్నీ క్రిస్టియన్ ఓట్లు. అవును, నర్సాపురంలో లక్షల మంది క్రైస్తవులు సపోర్ట్ చేస్తే ఎంపీ అయ్యాడు. ఇవాళ దేవాలయాలు వద్దంటే నీకు అసలు ఓట్లే ఉండవు, ఎంపీ సీటే ఉండదు. కృష్ణరాజు గారు మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. దేశ భద్రతకి ఇది చాలా ప్రమాదకరం. పెట్టిన రాష్ట్రపతి గారు ఇట్లాంటి రాజ్యాంగాన్ని గౌరవం లేని వ్యక్తిని లోక్సభలో ఉండకుండా వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజలందరూ అన్ని మతాల్లోని రాజ్యాంగాన్ని ప్రేమించేవారు ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా యొక్క కుటుంబంగా అన్నదమ్ములుగా కలిసి ఇలాంటి కృష్ణరాజు గారు లాంటి నాయకులను మనం నిలదీసి అడగాలి, వారిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మేము కలిసి సంయుక్తంగా చేస్తున్న ప్రకటన.